ఇదైతే ఫోర్త్ రైడ్ ఇవాళ. అదేమవుతుంది మరి, ఇదెందుకు మీకు? ఇది వీడియో రికార్డ్ అవుతుంది అందులో. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్వంత్ ట్రావెల్ టైమ్స్. ఈరోజు అయితే మనం వన్ డే ర్యాపిడో బాయ్గా చేయబోతున్నాం. వన్ డే అని కాదు కానీ మనం ఒక కొన్ని అవర్స్ పాటు అయితే ర్యాపిడోగా మారబోతున్నాను. నేను ర్యాపిడో రైడర్గా ఒక 4 to 5 hours అయితే నేను చేసి దీంట్లో ఎలా ఉన్నాయి ఎర్నింగ్స్, ర్యాపిడో బాయ్ లైఫ్ ఎలాగుంది, ఇవన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ స్విగ్గీ వీడియో అయితే మీరు చూసారు, అది ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఎక్కడ పడితే అక్కడ లింక్స్ ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్, మనకైతే ఫస్ట్ రైడ్ అయితే వచ్చింది. సో ఫస్ట్ రైడ్కి అయితే మనం పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోతాం. విత్ ఇన్ మినిట్స్లోనే ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. సో లెట్స్ గో. అన్న వస్తున్నాను, ఆగండి ఒక నిమిషం. హలో, క్యాంటీన్ దగ్గరేనా? చూడండి, 220 బైక్, బ్లాక్ కలర్ హెల్మెట్, రెడ్ కలర్ టీషర్ట్, చూడగానే హాయ్ చెప్పండి. ఎందుకంటే కస్టమర్ అయితే అటు పక్క వెళ్ళిపోయారు చోటు తెలియక. సో మన వైపు అయితే వస్తున్నారు ఇప్పుడు. ఆహా, చూడలేదు నా ఓటీపీ చెప్పండి. నన్ను 1 ఓటీపీ 4546 ఎక్కడన్నా దింపాలి? ఇదో హాస్పిటల్ అండి, అన్న వచ్చింది. ఎలా చెప్పాను, కృష్ణానగర్ మహారాణి టౌన్ వెళ్ళాలా? అది కన్నా సో గాయస్, మనకైతే ఫస్ట్ అయితే మనకి చాలా లాంగ్ అయితే వచ్చేసింది. సో మనం అయితే ఇప్పుడు కేజెస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో లేట్ చేయకుండా మనం అయితే కేజెస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనమైతే అలా ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఫస్ట్ రైడ్కి అయితే మటుకు మనకి 68 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. అండ్ సెకండ్ రైడ్ కూడా వెంటనే మనకి ఆర్డర్ అయితే వచ్చింది. బట్ సెకండ్ రైడ్ అయితే మాత్రం ఒక లేడీ అయితే బుక్ చేసుకున్నారు. బట్ మావిడికి అయితే మటుకు అడ్రస్ చెప్పడం రాలేదు. ర్యాపిడోలో ఉన్నది ఒక లొకేషన్, కానీ అక్కడ ఏమొచ్చి ఆవిడ ఉన్నది వేరే లొకేషన్. ఆవిడైతే అడ్రస్ చెప్పడం రాక చాలా అయితే కన్ఫ్యూజన్ చేసేసింది. దీనివల్ల ఏంటంటే నేను కూడా సరిగ్గా షూట్ అయితే చేయలేపా. సో ఆ విధంగా సెకండ్ రైడ్ అయితే అటుకు ఇటు గజిబిజిగా ఎలాగోలా కంప్లీట్ అయితే చేసేసా. ఆ రైడ్కి అయితే నాకు 48 రూపీస్ ఎర్నింగ్స్ వచ్చాయి. సో మనం లేట్ చేయకుండా థర్డ్ రైడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ఆ విధంగా ఏంటంటే మనకి థర్డ్ రైడ్కి మాత్రం 20 మినిట్స్ అయితే టైం వెయిట్ చేయాల్సి అయితే వచ్చింది. థర్డ్ రైడ్ కొంచెం టైం పట్టింది. 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత థర్డ్ రైడ్ అయితే ఒక కస్టమర్ ఆర్డర్ చేసుకున్నారు. సో మనం వెంటనే థర్డ్ రైడ్లోకి కూడా ఎంటర్ అయిపోతాం. సో గాయస్, మనకైతే ఇంకోండి థర్డ్ రైడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడే యతిన్ కుమార్ రెడీ అంట, ఇతను ఆపోజిట్లో ఉన్నాడు, వస్తున్నాడు. సో రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పికప్ లొకేషన్లోనే మనం కూడా ఉన్నాం. సో ర్యాపిడో ఏంటంటే చాలా బాగానే ఉన్నాయి. ఇన్సెంటివ్స్ కూడా చూడండి, ఇన్సెంటివ్స్ చూపిస్తాను ఇక్కడ. 260 రూపీస్ ఎక్స్ట్రా ఓన్లీ మనం ఇన్సెంటివ్స్ ద్వారానే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇన్సెంటివ్స్ చూడండి, ఇన్ని 5 రైడ్స్కి, 14 రైడ్స్కి, 45 రైడ్స్కి. సో ప్రజెంట్ అయితే మనం థర్డ్ రైడ్లో ఉన్నాం ఇవాళ. ఇలాగే మనం రైడ్స్ అయితే కంటిన్యూ చేద్దాం. బ్రో అయితే టైం తీసుకుంటున్నాడు, ఇంకా రావట్లేదు. ఆపోజిట్లో వస్తున్నాడు కదా అన్న అయితే. ఆ అన్న అనమాట మనకి కస్టమర్, లేట్ అయింది. సో మనం అయితే స్టార్ట్ చేసేద్దాం.
590. ఎక్కడన్నా కలెక్టర్ ఆఫీస్ సూర్యాస్పెట్ ఐడియా ఉందా నేను చెప్తాను సార్ సూర్యాస్పెట్ వీడియో కోసం యూట్యూబ్లో వస్తుంది యూట్యూబ్లో వస్తుంది అందుకనే ఇంకేం కాదు దీని మీద ఏమొస్తుంది ఇది వీడియో రికార్డ్ అవుతుంది అందులో నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి నెంబర్ చెప్పండి 1261 ఎక్కడ దింపాలి ఇదా సో గాయస్ మనకంటా అన్న ఇక్కడ కదా కస్టమర్ అతను కూడా ఎలా ఉంటుంది అండి ర్యాపిడ్ ఏమైనా చేస్తారు కదా లేదండి రావట్లేదని ఇప్పుడు ఇప్పుడు ఏం రావట్లేదా ఏమైనా పది నుండి సాయంత్రం తిరిగితే 500 అలా వస్తుంది ఎన్ని అవర్స్ చేస్తే 500 వస్తుంది నేను మార్నింగ్ 9 ఎక్కుతానండి మా మిస్సెస్ చేపెట్టి మళ్ళీ నేను 2 గంటల భోజనానికి ఆపుతాను 2-3 మళ్ళీ 7 గంటల తిరుగుతాను ఇంకా టార్గెట్ ఏమన్నా అంటే 1, 2, 3, 4 టార్గెట్ ఉంటాయి కదా మాక్సిమం 2 లేదా 3 కష్టం 2 అవుతుంది ఇన్సెంటివ్లు బాగానే ఉన్నాయా ఇన్సెంటివ్లు బాగానే పెట్టారు రైడ్స్ స్పీడ్గా లేవు అంతే అండి అన్నీ బాగానే ఉన్నాయండి ఇన్సెంటివ్ లొకేషన్ ప్రాబ్లం అయితే నాకు ఏది ఎప్పుడు ప్రాబ్లం రాలేదు అయితే కస్టమర్ ఎట్టిది ఒకదే రెట్టిసి ఒకదే పెడితే నేను ఇక్కడ కొద్దిగా అక్కడికి వెళ్ళి ఎక్కి ఓటీపీ కొట్టించుకొని వెళ్ళిపోండి అంతే అది కస్టమర్ తప్పది నాది అదే ప్రాబ్లం కస్టమర్ తప్పది అది మనం ఏం చేయలేం కదా అది మనం ఏం చేయగలం ఓకే అన్న సో గాయస్ మనకైతే చూడండి మళ్ళీ సెకండ్ టర్మ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఒక ఆర్డర్ వచ్చింది ఇక్కడంట చిన్న గంటడంట కస్టమర్ అయితే చిన్న గంటడు ఇక్కడ ఉన్నారు పోలీస్ స్టేషన్ మీరు ఆపోజిట్ రోడ్లో 100 ఫీట్ రోడ్లోకి అయితే మనం వెళ్ళిపోయి మళ్ళీ మన క్యామ్ అయితే ఇంకోండి కస్టమర్ అయితే ఇక్కడ ఉన్నారు మనం ఇంటి బయటనే అయితే వెయిట్ చేస్తున్నాం కస్టమర్ కోసం ఇదైతే 4th రైడ్ ఇవాళ 4th రైడ్ కంప్లీట్ ఇంకా మనం ఏంటంటే చీకటిపడ వరకు చేస్తాం సో టోటల్లీ మనం అయితే ఒక 4 అవర్స్ డ్యూటీ అయితే ఈ ర్యాపిడోలో అయితే చేస్తాం అట్ లాస్ట్ దీని యొక్క ఎర్నింగ్స్ ఏంటనేది మన లాస్ట్ వీడియో చూసారు కదా స్విగ్గీ ఎవరైతే స్విగ్గీ వీడియో చూడలేదో అది పైన ఐకార్డ్స్లో ఇక్కడ ఇస్తాను చూడండి పక్కన అది చూసేయండి అలాగే ఇది కూడా లాస్ట్లో నేను ఎర్నింగ్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది లాస్ట్ వరకు అయితే వీడియో మాత్రం కంపల్సరీ చూడండి స్కిప్ చేయకుండా ఫోన్పే లేదన్న 100 సో గాయస్ ఇలాగ మన కలెక్ట్ క్యాష్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకి క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఇప్పుడైతే మనం సక్సెస్ అని చూపిస్తుంది
సో గైస్ మనం ఎలాగైతే కంప్లీట్గా ఒక 4 అవర్స్ అయితే చేసాం, మార్నింగ్ 2 అవర్స్, అలాగే కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఒక 2 అవర్స్ చేసాం. ఇలా 4 అవర్స్ చేసిన తర్వాత టోటల్ 6 రైడ్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. 6 రైడ్స్కి అయితే నాకైతే సాటిస్ఫైడ్ అమౌంట్ అయితే రాలేదు. నా కంప్లీట్ రివ్యూ అయితే నేను చెప్తాను. ఇప్పటితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నా, ఇంకా మరిన్ని రైడ్స్ అయితే నేను చేయదలుచుకోలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అయితే కంపల్సరీ చేయండి. సో గాయస్ ఇదైతే ఇవాళ వీడియో అయితే చూసారు కదా ర్యాపిడో గురించి. నేను ఇదే సిరీస్లో ఆల్రెడీ స్విగ్గీ చేశాను, మళ్ళీ నెక్స్ట్ జొమాటో కూడా చేయబోతున్నాను ఇది ర్యాపిడో. ఈ సిరీస్లో ఈ సెకండ్ వీడియో జొమాటోతో నేనైతే ఈ సిరీస్ని అన్ చేస్తున్నా. ప్రతి వీడియోలో కూడా ఒక అదే మీన్ మీరు చూసే ఒక కాన్సెప్ట్ ఏంటంటే 1 డేలో ఎంత సంపాదిస్తారనేది చూసారు కదా. ఇలాగే ఈ 3 వీడియోస్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎండింగ్స్ని అయితే నేనైతే ఒక బ్లాగ్ కింద ఆ వచ్చిన మనీని మరొక బ్లాగ్ అయితే యూజ్ చేయబోతున్నా. నాకు ఎంతైతే మనీ వచ్చిందో ఈ మూడు బ్లాగ్స్లో నాకు ఎంతైతే మనీ వచ్చిందో ఆ 3 డబ్బులు అయితే కలుపుకొని నేను మరొక బ్లాగ్ అయితే చేయబోతున్నా. ఆ బ్లాగ్ అయితే మటుకు మీకు జనవరి 25th అయితే ఎగ్జాక్ట్గా రాబోతుంది. సో ఈ ఆ బ్లాగ్ కోసమే ఈ బ్లాగ్స్ అనేవి నేను డబ్బులు అయితే సేకరించాను. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ అయితే ఈ ర్యాపిడో గురించి చూసుకుంటే ప్రజెంట్ ఈ వీడియో వరకు చూసుకుంటే నేను సంపాదించిన మనీ అంతా కూడా ఇక్కడ చూస్తే ఇవ్వండి వ్యాలెట్లో నా మనీ అంతా కూడా ఇది డిస్ప్లే అవుతుంది ఇక్కడ 150, 160 ఇలాగ ఆర్డర్స్కి అయితే వచ్చాయి. నా రివ్యూ పరంగా చూసుకుంటే స్విగ్గీ కంటే ఇది ఒక 10% అయితే ఇది బెటర్ అనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే కనుక మన స్విగ్గీ చేసిన మీరు ఆల్రెడీ వీడియో చూసారు, ఒక వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అది కూడా చూసేయండి. దానికైతే మటుకు 7 అవర్స్లో మనం 350 రూపీస్ సంపాదించాం అంతే. బట్ ర్యాపిడో వచ్చేసరికి నేనైతే 4 అవర్స్ చేశాను, 4 అవర్స్లో 228 రూపీస్ అయితే వచ్చింది. కంపారిటివ్లీ ఇదైతే కొంచెం బెస్ట్. బట్ అయితే ఇది కూడా చాలా కష్టమే, ఎర్నింగ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. పెట్రోల్ మైలేజ్కి టైం అన్నీ తీసేగా మనకైతే మిగిలింది ఏంటి లేదు. పైగా నేనైతే చేసిన 220 బైక్ తెలుసు కదా, మైలేజ్ అయితే పెద్దగా ఉండదు. నార్మల్ యావరేజ్ అన్ పర్సన్ అయితే మటుకు హీరో హోండా మీద చేస్తే కనుక మినిమం లాభాలు అయితే ఉంటాయి, బట్ అంత ఎక్కువ అయితే ఉండవు. ఒక టెన్ అవర్స్ కనుక చేస్తే ఒక 500 to 600 సంపాదించవచ్చు ర్యాపిడోలో. సో ఇదైతే నా ఫైనల్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకుని నా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. స్టే ట్యూన్డ్.